फोन कर తెలంగాణ పార్టీ రాష్ట్ర అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పట తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఈ రోజు జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు మన గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న గారి చేతే ఈ రోజు జెండా ఆవిష్కరణ జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కావాలని గ్రామం నుండి మండలం నుండి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎన్నికలు నిర్వహించుకుంటాం. ఒక నియమావళి ప్రకారంగా ఒక బైలా ప్రకారంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటికి ప్రతి 2 సంవత్సరాల కోసం సభ్యత్వ నామోదు కార్యక్రమం జరుగుతుంది. మరి మొన్ననే సంజయ్ నగర్ నాయకత్వంలో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించిన 48 వార్డులలో మరి మేము మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. ప్రతి వార్డుల 300 క్రియాశీల సభ్యత్వం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే సంజయ్ నగర్ యొక్క సూచన మేరకు ఒక పార్టీ ప్రోగ్రాం పరంగా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇవాళ 1 నుంచి 5 పార్టీ ఆఫీసులో వేసుకుంటున్నాం. 6 నుంచి 10 ఎల్జీ గార్డెన్ వేసుకుంటున్నాం. ఈ వార్డులకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ కట్టెల పట్టణంలో 16,000 పైసలకు జగిత్యాలలో తీంది. అది సంజయ్ నగర్ నాయకత్వంలో ఇంతమంది సభ్యత్వం చేసినందుకు వాళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా జగిత్యాల అభివృద్ధి కోసం జగిత్యాల నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మరి సంజయ్ అన్న గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయం మనం గమనిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో ఒక 2 మున్సిపాలిటీలు రావడం జరిగింది, ఎన్పీలు రావడం జరిగింది, సర్పంచులు రావడం జరిగింది, ఎంపీటీసీలు రావడం జరిగింది, అన్ని ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవకాశాలు రావడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఈ జగిత్యాల మరింత అభివృద్ధి కావాలని మరి జగిత్యాలకు అనేక ఇంకా ప్రజలకు ఉపయోగపడే మంచి సంస్థలు రావాలని మరి సంజయ్ గారి నాయకత్వం ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణంకు సంబంధించిన 48 వాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీ వేసుకుంటాం. దానికి తోడు వారి యొక్క సంజయ్ అన్న గారి యొక్క సూచన మేరకు జగిత్యాల పట్టణ కార్యక్రమ కార్యవర్గాన్ని కూడా వేసుకుంటామని తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారి నాయకత్వం, రైతక్క గారి నాయకత్వం, ఈశ్వరన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు ఈరోజు ఊరూరా వాడ వాడ
ఊరూరా వాడవాడ జెండా పండుగ జరుపుకుంటున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను। ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన సంతోషం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో నేను లేకపోవచ్చు గానీ ఆనాటి నుంచి కూడా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా అందరం కూడా గమనిస్తా ఉన్నాం। ఎట్లయితే కేసీఆర్ గారు చెప్తా ఉంటారో పెట్టినప్పుడు చాలా కొద్ది మంది క్రికెట్ మంతో చాల్ చేశాం। ఆ తర్వాత ఒకల తర్వాత ఒకలు ఇవాల పోయి 60 లక్షల మంది సభ్యత్వంకు టిఆర్ఎస్ పార్టీ చేరిందని చెప్తలేదు। మరి 60 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో సందర్భంలో జగిత్యాల నియోజకవర్గంలో 50,000 మంది సభ్యులు చేరిరు అలా 46,000 మంది ఆన్లైన్ కూడా చేయడం జరిగిందని చెప్తలేదు। దీనిలో 16,000 మంది క్రియాశీలక సభ్యులు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి వాడలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది। ఈ గొప్ప సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా భుజాలమై చేసుకొని చేసినందుకు మా నాయకులకు కార్యకర్తలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను। టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయబడిన పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో। మనందరికీ బాస్ ఒకరే ఒకరు కేసీఆర్ గారు। వారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది। ఈరోజు వారు ప్రతి ఊరూరా వాడవాడ జెండా పండుగ జరపాలన్నారు, చాలా సంతోషం। జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రతి వాడలో కూడా ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తల నాయకులు ఏర్పాటు చేశారు। మరి వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు। ఎప్పుడైనా కానీ కార్యకర్తలు నాయకులు ఎంతో ఎందుకు ఉత్సాహంగా ఉంటారు అనేది మనందరికీ తెలుసు। ప్రభుత్వం మంచిగా పనిచేసినప్పుడు నాయకుడు గొప్పగా ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉంటారు, మరి ఇదే నిదర్శనం। అంతకుముందు కూడా నేను రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, నేను చూస్తే ఉండేవాళ్ళం వివిధ రాజకీయ పార్టీలకు। ఎప్పుడైనా ఆ ప్రభుత్వ అధినేతలు సరిగా పనిచేయనప్పుడు ప్రభుత్వ ఫలితాలు సరిగా రానప్పుడు కార్యకర్తలు అందరూ డిలబడేవారు। ఇవాళ ఈ పార్టీలో ప్రతి వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నారు। అందరికీ పదవులు రాకపోవచ్చు, అది ఎన్నడూ కూడా సాధ్యం కాదు, ఏనాడు కూడా ఏ పార్టీలో కూడా అందరికీ సాధ్యం కాదు। కానీ మనందరం కూడా ఈ గులాబీ కండవ కప్పుకున్నందుకు కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నందుకు తప్పకుండా గర్వపడాలని చెప్పి కూడా మనందరికీ తెలియజేస్తాం। ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆ పథకాలు చెప్పేటి ఆగే, మరి మన ప్రాంతం వరకే మనం చూడవచ్చు। ఇవాళ 24 గంటల కరెంటు, అసలు కరెంటు పోవడం అనేది తెలియకపోవడం వల్ల ఒక వర్గం కాదు ప్రతి వర్గం లాభపడుతుంది। ఇవాళ దేశంలో రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది కూడా నాణ్యమైన కరెంటు। కరెంటు మోటార్లు కాలే కరెంటు కాదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిన కరెంటు కాదు, అంతకుముందు అటు లెక్క ఒక నాణ్యమైన కరెంటు ఇవాళ ఇస్తూ ఉన్నాం। ఎక్కడైనా ఓవర్లోడ్ అయిందంటే ఇంటర్నెట్ ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నాం। కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాని చేస్తాను, కానీ ఇవాళ 1,40,000 పోయింది। 60 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, 60 లక్షల మందికి రైతు బంధు ఇస్తున్నాం। ఇప్పటికే 1,000,000 మందికి రైతు బీమా ఇచ్చి రైతులు చనిపోతే ఆ కుటుంబాలను 5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, ఇవాళ ఎక్కడ కూడా లేవు। ఎక్కడైనా తప్పిపోయి రైతు కరెంటు షాక్ తగిలి చనిపోతే అదనంగా 5 లక్షలు ఇస్తున్నాం। యాదవులకు గొర్రెలు ఎక్కడ కూడా లేదు, ఇంత 75% సబ్సిడీ। చెరువులు తవ్వినాం, ఇవాళ లోతు వేసుకున్నాం, మరి దాని ఫలితమే ఇవాళ భూగర్భ జలాలు సిరిసిల్ల తాలూకా తాటిపల్లి లాంటి మన నీటి ఎద్దడి గ్రామాలలో, అంతరగమ లాంటి చుక్క నీళ్లు లేని గ్రామాలలో ఇవాళ తోటలు అమ్ముకున్న మేము అక్కడ ఇవాళ గజంలో దవ్వుతాయి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది। మొన్న ఒక పెద్ద మనిషి చెప్తా ఉండు, నా పొలం చెరువు కింద ఉండే, పెద్ద మనిషి చెప్పాడు నా పొలం చెరువు కింద ఉండే, చెరులా నీళ్ళు లేకుండే, నా పొలంలో నీళ్లు లేకుండే, ఇవాళ నా పొలం అదే చెరువు కింద ఉంది, చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, నా పొలం కూడా చెరువు లెక్కనే అయింది, చెరువులా నీళ్లు ఉన్నాయి, చెరువు కింద ఉన్న నా పొలంలో కూడా నీళ్లు ఉన్నాయి, అది ఇవాళ పరిస్థితి। ఒకనాడు చెర్ల కింద ఉన్న పొలాలలో కూడా నీళ్ళు లేవు, ఇవాళ చెర్లనే కాదు చెర్ల కింద ఉన్న పొలాలలో కూడా నీళ్ళు ఉన్నాయి, అటువంటి పరిస్థితిని ఇవాళ ముఖ్యమంత్రి గారు కల్పించారు।
ఇయాల చాలా మంది చెప్పుకోవచ్చు మేము వరదకాలవ తవ్వినామని మనం చూస్తూ ఉంటాం తాడి చెట్టు లోతుండే అన్ని బండలు కనబడుతుండే మనం కరీంనగర్ పోతుంటే మల్యాల పోతుంటే ఏముండే బండలు తప్ప ఎన్నడన చుక్క నీళ్లు కనబడ్డాయా కానీ మరి మూడేళ్లకెళ్ళి చూడు కాళేశ్వర ప్రాజెక్ట్ ఒక అద్భుతం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి మరి ఇయాల ఆ ధనయజ్ఞం జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేశారు పైసల కోసమే కాలువ తవ్వారు కానీ ఆ కాలువను ఇయాల నిండా నీళ్లతోటి నింపిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి తెలియదు మల్యాల మండలం కావచ్చు జైత్యాల మండలంలో అంతర్గాం లాంటి ప్రాంతాలు ఇట్లా చూసి చెప్పుకుంటూ పోతే మేడిపల్లి మండలం కట్లాపూర్ మండలం మెట్పల్లి మండలంకి వెళ్తే రివర్స్ బాల్కొండ దానక కనాల దానక మళ్ళీ ఇంకొక నదిలాగా తయారైంది మరి అదే విధంగా సంక్షేమ పథకాలు ఇప్పుడే మీరు చూసారు మన కళ్ళం వాళ్ళ తల్లికి 100 రూపాయలు చెక్ ఇచ్చారు ఆ అమ్మాయి తండ్రి చనిపోయి ఆ తల్లి కిరాయి ఇంట్లో ఉంటుంది ఇయాల 100 రూపాయలు వచ్చినాయి ఇప్పుడే చెక్ ఇచ్చాం మా లక్ష్మక్కకు మంతెన లక్ష్మక్కకు ఇప్పుడే 100 రూపాయలు చెక్ ఇచ్చాం ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు ఉన్నోళ్ళకి తెలుసు లేనోళ్ళకి తెలుసు ఉన్నోళ్ళకు కొద్ది పెద్ద భారం లేనోళ్ళకు తక్కువ భారం కానీ బీద వాళ్ళకైతే ఇయాల ఈ 100 రూపాయలలో పెళ్లి ఖర్చులు వెళ్ళే విధంగా 100 రూపాయలు ఇస్తున్నాం ఆ తర్వాత ఆ తల్లి బిడ్డ మళ్ళా ప్రసూతి అయితే ఆరోగ్య లక్ష్మి పథకం అదనంగా 140 కోట్లు ఖర్చు పెడుతున్నాం వట్టికి కాదు కేసీఆర్ కిట్ దేశంలో ఎక్కడా ఉందా ఏడలేదు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఇక మన జైత్యాల వరకు వస్తే జైత్యాల పట్టణం 100% గతం కంటే అభివృద్ధి అవుతుందని చెప్పి ధైర్యంగా చెప్పాలి ధైర్యంగా చెప్పాలి ఇవాళ జైత్యాల పట్టణంలో దరోపూర్ రోడ్ నుంచి జమ్మ మధ్య దాక రోడ్ ఎంత గలీజు ఉండే ఇవాళ ఎట్లా అర్థం లెక్కైంది అన్నపూర్ణ టాకీస్ రోడ్ ఎంత మంచిగా చేసినాం రామ థియేటర్ రోడ్ ఎంత మంచిగా చేసినాం కొత్త బస్టాండ్కి వెళ్ళి టవర్ చౌరస్తా ఆ రోడ్ అంతా ఎంత బ్రహ్మాండంగా అయింది నిజామాబాద్ రోడ్కి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి రోడ్ అదేవిధంగా పాత బస్టాండ్ నుంచి మోచి బజార్ రోడ్ అదేవిధంగా రోహితపల్లి రోడ్ పొన్నాల గార్డెన్ రోడ్ లక్కీ రెస్టారెంట్ పక్కన ఎయిత్ వార్డులో రోడ్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెద్ద రోడ్లు చేస్తాం సీసీ రోడ్లు చేస్తున్నాం మోర్లు కడుతున్నాం మా శంకుల పల్లెలో మోరు ఓలో బర్లు పడుతుండే మా సురేష్ మేము ప్రచారం కొత్త సార్ ఈ మోర్లే బర్లు పడుతున్నాయి సార్ బర్లే దాటడంతో మనిషి మనుషుల పరిస్థితి ఏముండే మనకు తెలుసు 65 లక్షలతో ఇవాళ రోడ్ చేస్తాం మరి అదేవిధంగా డ్రైన్ చేసినాం అక్కడ 65 లక్షలతో ఎన్నో చోట్ల హైమాస్ లైట్లు పెట్టినాం హైమాస్ లైట్లు పెట్టినాం దాంతో పాటుగా మార్కెట్ల అభివృద్ధి మీరే చూసారు గడియారకాడ మార్కెట్ ఎట్లుండే ఆటో ఓనా ఒక పెండ్లో పురుడో పుట్టెట్కలో ఉంటే కూరగాయలు కొనుక్కొచ్చుకుందామంటే పోయే పరిస్థితి లేకపో ఏదో బుట్ట పట్టుకుంటే నడిచిపోవాలి ఇవాళ ఆటోలో పోయి బాధపడతా కొనుక్కొని వస్తున్నారు బట్టలు కొనుక్కొచ్చుకుందాం గడియారం కాడికి పోతే ఆటో పోకపో మన జైత్యాలకు లక్షపేట జన్నారం ఎక్కడెక్కడి నుంచో చెవుల కమ్మలకు మెడల పుస్తల తాడుకు మట్టెల కోసం జైత్యాల స్వర్ణకారులు కత్తారు వాళ్ళందరూ కూడా గడియారం దగ్గర సారగమ సంధి కాడ అక్కడ అంటుంటారు అక్కడికి వెళ్ళినా జన్నారం వల్ల ఆటో పోవునా తహసీల్ చౌరస్తా అక్కడ ఆపుకోవాలి లేకపోతే గంజ్ రోడ్లో ఆపుకోవాలి పోయే పరిస్థితి లేకుండే ఇవాళ ఆటోలో బాధపడతా మంచిగా పాత బస్టాండ్లో దిగి అక్కడికి వచ్చి దిగి ఆ స్వర్ణకారుల వ్యాపారం కూడా ఇవాళ పెరిగింది రైతు బజార్ మూలకు పారేసారు రైతు బజార్ మూలకు పారేసారు ఇవాళ అందరి నాయకుల సహకారం మా కౌన్సిలర్స్ చైర్మన్ గారు అందరి సహకారంతో ఇవాళ రైతు బజార్ బ్రహ్మాండంగా నడుస్తుంది దానివల్ల వినియోగదారులకు ఎంత లాభం ఉన్నదో చాలామంది చెప్తున్నారు అదేవిధంగా రైతన్నలు బ్రహ్మాండంగా లాభపడుతున్నారు రైతన్నలు చెప్తూ ఉన్నారు అంతకుముందు టవర్ కాడ ఆడ ఆపుకుంటే మాకు ఊరాకపోవు ఎవడు కుంచుకపోతాడో తెలియకపోవు అమ్ముకునే పరిస్థితి లేదు ఇవాళ వ్యాపారస్తులకు కూడా అక్కడ మంచి మౌలిక వసతులు ఉండడం వల్ల రైతు బజార్లో మంచి వ్యవస్థ ఉండడం వల్ల ఒక 20-30 మంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు అంతకుముందు చాలా కొద్ది మంది ఉండేవారు వాళ్ళు ఇదో అక్కడ అత మార్కెట్లో ఇక్కడ కూడా చేసుకుంటారు అట్లనే మా చైర్మన్ గారు వీరందరూ కూడా అంగడి గదిలో ఒకటి ఏర్పాటు చేసినాము సామాన్యులు ప్రయాణించే కొత్త బస్టాండ్ 75 లక్షలతో మంచి చేసాం పాత బస్టాండ్లో మళ్ళీ ఇంకా కూడా చేస్తున్నాం మంచి లైబ్రరీ కూడా 1 కోటి రూపాయలు మంజూరైంది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది
దాన్ని కూడా మళ్ళీ తిరిగి మంజూరు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అదే విధంగా పట్టణంలో ఆడుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. ఇమిడియట్గా నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఎస్కేనా డిగ్రీ కాలేజీలో రన్నింగ్ ట్రాక్కు, అదేవిధంగా మన వివేకానంద స్టేడియంలో మౌలిక వసతులకు కూడా నిధులు ఇస్తున్నాం. దాంతోపాటుగా మొన్ననే మా మున్సిపల్ నుండి జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది యువకులకు వ్యాయామం కోసం. ఆ వ్యాయామంతో పాటు మరి ఆరోగ్యం కోసం బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అందరి పక్షాన జగిత్యాల ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి. జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అది జగిత్యాల మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి ఇదే మన పార్టీ ఆఫీస్ పక్కన జరిగిన సభలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒకటి అడిగిన అన్నాడు కేసీఆర్ గారు, సార్ ఎక్కువ చిన్న చిన్న ఏవో పెద్ద పెద్ద అయితే మెడికల్ కాలేజ్ ఇవ్వండి, అది హామీ ఇవ్వండి అంటే హామీ ఇవ్వడమే కాదు 510 కోట్లతోటి 510 కోట్లతోటి మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి అందరూ. ఆ మెడికల్ కాలేజ్ కూడా ఎక్కడనో కాదు, దూరం కాదు. ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడనో దూరం కాదు, కొత్త బస్ స్టాండ్ నుంచి నడిచిపోయేంత దూరంలోనే 27 ఎకరాలు కరీంనగర్ రోడ్డు నుంచి ఇప్పుడు మాతా శిశు కేంద్రం వరకు 27 ఎకరాలు నిన్ననే రెవెన్యూ డిపార్ట్మెంట్, నిన్ననే సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్పి తెలియజేస్తారు. అదేవిధంగా అక్కడున్న గోదాములు షిఫ్ట్ చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ రఘునందన్ గారు ఆదేశాలు జారీ చేసిందని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఇంతలతో ఆదేశాలు కాదు, 7 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ అయినాయి. తల్లి పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. శ్మశాన వాటిక ఎంత బ్రహ్మాండంగా చేసాం, ఇవాళ చింతకుండా శ్మశాన వాటిక అలా పోయే పరిస్థితి లేకుండా అక్కడున్న ముస్లిం సోదరులను కూడా అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ బ్రహ్మాండంగా చేసుకున్నాం. మోతే శ్మశాన వాటిక మంచిగా చేసుకున్నాం. మరి దాంతోపాటుగా మరి ముస్లిం సోదరులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కట్టిస్తూ ఉన్నాం. ఇదివరకే హజారీ మస్జిద్ దగ్గర కమ్యూనిటీ హాల్ మన ప్రభుత్వం వచ్చినాక కట్టించిందే. ఎన్నో గ్రామాలలో చలిగల్, ఆలూర్, మూటపల్లి, ఇటికల్, తుంగూర్, లక్ష్మీపూర్, లచ్చకపేట ఇట్లా ఎన్నో గ్రామాలలో, అల్లిపూర్, వీరాపూర్, భూపత్పూర్ ఎన్నో గ్రామాలలో కూడా మైనార్టీలకు నిధులు దాదాపు కోట్లలు ఇచ్చినాం, లక్షలలో కాదని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తాం. అదేవిధంగా క్రైస్తవుల విషయంలోకి వస్తే వాళ్ళ చర్చిలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గుట్టరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి నిధులు ఇచ్చి అక్కడ కళ్యాణ మండపం అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఇచ్చినాం, కొంత అభివృద్ధి కావాల్సింది ఉంది. దాంతోపాటుగా జగిత్యాల దగ్గర ఉన్న అంబారిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం, రామాజీపేట ఆలయానికి ఇచ్చినాం, అదే కొత్తపేట ఆలయానికి ఇచ్చినాం. ఈ రకంగా చాలా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం బీర్పూర్కి ఇచ్చినాం, రామాలయం కొలువాయికి ఇచ్చినాం. ఈ రకంగా అన్ని మతాలను, అన్ని వర్గాలను సమతుల్యంగా చూస్తూ జగిత్యాల పట్టణంలో కులసంఘ భవనాలు వైశ్యులకు, పద్మశాలులకు, దళితులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు, రజకులకు, విశ్వబ్రాహ్మలకు, స్వర్ణకారులకు, మన వీళ్ళు నకాశి వారికి, ఈ రకంగా కుర్మ సోదరులకు, యాదవ సోదరులకు, విలమ సోదరులకు, అందరికీ అన్ని వర్గాలకు, ఒడ్డర సోదరులకు, ముండూరు కాపు సోదరులకు, కుటుంబాలకు, మేరుకులస్తులకు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి ఇద్దరు ఎక్కువ ఉన్నారు కానీ తక్కలే. ఇన్ని కుల సంఘాలకు కూడా, మేదర సంఘం వారికి, మహీంద్రా మేదర సంఘం, ఇన్ని కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఎన్నో గ్రామాల్లో రెడ్డి సంఘాలకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి కులాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి మతాన్ని సమతుల్యంగా చూస్తూ ఇవాళ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. జగిత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ, అతి పురాతనం. మరి అప్పుడు 89లో మాస్టర్ ప్లాన్ చేసిందంటే పాతది, ఇవాళటి వరకు మళ్ళీ దాన్ని సవరించాలి. 126 సర్వే నెంబర్లు అండి, ఒకటి కాదు రెండు కాదు. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, చాలామంది ధనికులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు. ఏంటంటాడా ఏరియా హాస్పిటల్ అని పడ్డది అని ఒక పేరు నేను వింటుంటే ఎప్పటికల్లో, ఎందుకంటే నాకు కూడా బంధుమిత్రులు ఉన్నారు కట్టుకుందరు, పర్మిషన్ లేదు, తొబిడిచి పెట్టేది లేదు, మోరేటు పోతుందో తెలియదు, కట్టుకపో, ఒకళ్ళకి నమస్తే పెట్టాలి, ఒకళ్ళని తడపాలి.
కట్టేయండి కట్టాలి ఆ ఏరియా హాస్పిటల్ మొత్తం పాత వస్తువులు ఉంటాయి ఏరియా హాస్పిటల్ ఎక్కడ ఉందో పెడితే గది తీసేయించరాదా వందల ఇండ్లు వాళ్ళకు పర్మిషన్ లేవు లోన్లు లేవు బట్టివాడ గోలపల్లి రోడ్లో అక్కడ కూడా చాలా ప్రముఖ నాయకులు ప్రాతినిధ్యం వహించారు మొన్నటి దాకా ఇప్పుడు మా చుక్కల వీరు వచ్చాడు అక్కడ ఎవరికి పర్మిషన్ లేవు ఎవరికి లోన్ రాదు అట్లనే ధర్మపూర్ రోడ్డుకు మా బండా నరేంద్రనకు జాబ్ అవ్వదు అట్లా అలాగంటే ఇల్లు కడదామని బాధపడుతూ పోతే పర్మిషన్ రాకపోతే లోన్ రాకపోతే ఇవాళది ఇండస్ట్రియల్ జోన్ అని ఉంది కొందరు చెప్తా ఉండ్రి స్కూల్ జోన్ ఉండాలి స్కూల్ అని పెట్టుకున్నాం పరిశ్రమలు అని పెట్టుకున్నాం ఏదైనా లోన్ వస్తుందని మొన్న ఒక టీచర్ వచ్చిండు మా కూతురు రాజు కౌన్సిలర్ దొరికి వచ్చాడు మాది ఒక సర్వే నెంబర్ మిగిలిపోయింది సార్ అది కూడా చేయించుర్రి మాకు లోన్ వస్తుందని చెప్పి అంటే అంతకుముందు ఈ ధ్యాస లేదు సోయి లేదు ఇవాళ 126 సర్వే నెంబర్లు ఉండాల కాడని ముందట బీట్ బజార్ ఏరియాలో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు మార్పేసి యావర్ రోడ్ గురించి అందరు మాట్లాడతారు యావర్ రోడ్ గురించి మొన్నెప్పుడో మేము చెప్పినాం చేయలేదంటారు మరి కొరట్ల మెట్టిపల్లిలో 100 ఫీట్ల రోడ్ ఎప్పుడో చేసుకున్నారు కదా 22 ఏళ్ల కింద చేసుకున్నారు వాళ్ళు అప్పుడు చేయలే ఇప్పుడు ఎట్లీస్ట్ కాగితం మీద 100 ఫీట్లు తేవడమే కాదు అది చాలా ప్రాంతం ఇండ్లని పబ్లిక్ ప్లేయింగ్ పార్క్ జోన్ అని రిక్రియేషన్ జోన్ అని ఉండే అవన్నీ కూడా మార్చి ఇవాళ కొత్త బస్టాండ్ నుంచి ధర్మపూర్ రోడ్ అంతా కూడా వ్యాపార సముదాయాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార కేంద్రాలను చేసి అంతకుముందు ఏముంటుండే ఇళ్ళని తీసుకోవాలి దుకాణం కడితే బెదిరించాడు ఇళ్ళని పర్మిషన్ తీసుకోవాలి మరి అక్కడ ఏమో నడిచేది దుకాణాలు అంటే బెదిరించాడు ఇక ఇలా కాళ్ళ ఇళ్ళ వాడాలి ఇక కథలు నడపాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బాదాపుతో దుకాణాలు కట్టేటోళ్ళు సెంటర్కి వెళ్ళి 50 ఫీట్ల మీద దుకాణం కట్టుకుంటే వాళ్ళకు పర్మిషన్ వస్తుంది లోన్ కూడా వస్తుంది ఓ అట్లాంటి కార్యక్రమాన్ని చేసాం ఇదే 20 ఏళ్ళ కింద చేసుకుంటే ఆ కొత్త ఏం వెనకపోతుండే ఇవాళ ఇక పేర్లు చెప్పద్దు పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్న ప్రాంతాలు ఆ 50 రోడ్లో ఇండ్లని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కమర్షియలైజ్ చేసినాం అంటే ఈ రకంగా పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాం 3 కిలోమీటర్లు అంటే 6,000 మీటర్లు అక్కడ ధరూర్ వాగు నుంచి మంచినీళ్ళ బావి దానిక డివైడర్ వేసాం దాని మీద కొందరు మాట్లాడారు మరి ఇలా సిమెంట్తో డివైడర్లు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో చూడండి అదే ఉంటాయి సిమెంట్ రోడ్తోటే ఉంటాయి అయినా కానీ క్వాలిటీ లేదంటే ఈఎన్సీ గారు రాష్ట్రం దాని మీద ఎంక్వైరీ చేయమన్నా కలర్లు సరిగా వేయలేదంటే మళ్ళీ మంచి కలర్లు మా కమిటీ అందరూ ఉండి కూడా దగ్గర ఉండి చేయిస్తున్నారు దానిపైన ఇంతవరకు 1 రూపాయి బిల్లు కూడా ఇవ్వాలి కలర్లు వేసుకోండి ఎందుకంటే సరిగ్గా చేయలేదంటే కాబట్టి పారదర్శకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం అభివృద్ధి కోసం మేము కృషి చేస్తా ఉన్నాం దాంతోపాటు గ్రామాలలో ఇవాళ చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఒక కొన్ని గంటలు అవుతాయి ప్రతి గ్రామంలో ఇవాళ ఒక పార్క్ ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్ ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటిక ప్రతి గ్రామంలో చెట్లు ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఒక టైలరు దాంట్లో చెట్లకు నీళ్లు పోయడానికి ట్యాంకరు ప్రతి సఫాయి కార్మికుడికి జీతాలు ఇవ్వడం ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జగిత్యాల పట్టణంలో ఇంకా 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్రంలోనే అత్యధిక ఇండ్లు కవితమ్మ సహకారంతో తీసుకొచ్చినాం ఇవాళ దాన్ని అన్ని కూడా కడతా ఉన్నాం జగిత్యాల పట్టణంలోని చెత్త వేయడానికి ఇక్కడ మాత్రం ప్రజల సహకారం కావాలి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వేరు చేసి ఇవ్వాలి ఇవాళ డంపింగ్ యార్డ్ వేరే కొత్తగా చాలు చేసినాం అదేవిధంగా డ్రై రిసోర్స్ డిఆర్సిసి రిసోర్స్ డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ డిఆర్సిసి పెట్టినాం అంటే రెండు వేరువేరు చేయడానికి మరి మన ఇళ్ళల్లో అందరికీ ప్యాకాలను ఉంటాయి కొద్దిగా అన్యదా భావించవద్దు టీవీలలో చూస్తాం కానీ ఇక్కడ ఉన్నారు ఇన్ని రోజులు ప్యాకాలు సాఫ్ చేసినప్పుడు ఏడవారబోతున్నారని ఆలోచించేదా ఎవ్వరని ఆలోచన చేసారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు ప్రతి మున్సిపాలిటీకి ఫీకల్ స్లగ్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మన పాయకాలను అంతా తీసుకుపోయి మళ్ళీ పోస్తే మంచి ఎండిపోయి ఎరువులాగా తయారై బయటకు వస్తుంది అది 2 కోట్లతోటి నిర్మిస్తున్నామని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాం ముందు ముందు ఈ పాయకాలలో సెప్టిక్ ట్యాంకులలో తీసుకుపోయింది అక్కడ వేస్తే ఎరువులాగా తయారై అంటే మన పట్టణంలో గలీజు లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి
20 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు అడుగిడింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జెండా పండుగేసి ఇవాలటి నుంచి 10 రోజుల వరకు కమిటీలు చేయాలన్నారు. ఇవాల మేము 2 3 4 5 6 7 8 9 10 వాళ్ళ కమిటీలు 9 వాళ్ళ కమిటీలు ఈ రోజు చేసుకుంటా ఉన్నాం. ఒక కుటుంబంలాగా మేమందరం కూడా ఇక్కడ కలిసి భోజనం చేసి ఆ కమిటీలు వేసుకోవడానికి ఇక్కడ మరియు ఎల్జీ గార్డెన్ లో రెండు చోట్ల సమావేశం కావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో నాతో పాటు ఎమ్మెల్యే డ్రివెన్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ముందు ముందు జిల్లా కమిటీలు కూడా వేస్తున్నారు. మరి నాకు సహకరిస్తున్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కమిటీలు అందరూ కూడా ఏకగ్రీవంగా మంచిగా జరగాలి. ఆ తర్వాత 12 తర్వాత మండల కమిటీలు పట్టణ కమిటీలు వేస్తాం. వాటి తర్వాత జిల్లా కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష గారి నేతృత్వంలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఏర్పడ్డ తర్వాత అధికారం రాకముందే ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ కట్టింది హైదరాబాద్. అట్లనే ఇవాళ ఢిల్లీలో దేశ రాజధానిలో పార్టీ ఆఫీస్ నిర్మాణం ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ బిడ్డల ప్రజలందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జగిత్యాల శాసనసభ్యునిగా మరొకసారి శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి జే జేలు పలుకుదామని చెప్పి తెలియజేస్తారు. Thank you.